Hi friends, welcome to Janaki Kitchen Crafts. Ivala recipe tasty vankaya pachadi nimishallo ayipothundi super taste kuda. Kavalsina ingredients rendu vankayalu 10 endu mirapakayalu oka remma karivepaku jeelakarra koddiga nana pettina chintapandu oka onion. Ingredients anni kuda ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేయించుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసి అందులో ఎండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత వంకాయలని మంటపైన కాల్చాలి. ఇవి పూర్తిగా కాల్తే లోపల కుక్ అవుతాయి. వంకాయలు కాలిన తర్వాత కాస్త చల్లారనిచ్చి వాటిపైన తోలు తీసేయాలి. ఈ వీడియో చివరలో కాకరకాయ ఫ్రై కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గోళంలో 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా వంకాయలు కాస్త చల్లారిన తరువాత వాటిపైన ఉన్న స్కిన్ని పీల్ చేసేయాలి. మొదట మిక్సీలో ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు సుమారుగా నిమ్మకాయంత సైజు చింతపండుని ఇందులోనే వేసి ఒకసారి బ్లెండ్ చేసుకున్న తరువాత కాల్చి స్కిన్ పీల్ చేసిన వంకాయలు వేయించి ఉంచిన ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి బ్లెండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా 1-2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మంచి టేస్టీ కాకరకాయ వేపుడు జస్ట్ అలా 5 నిమిషాల్లో అయిపోతుంది. కాకరకాయలు తీసుకొని వాటిని కడిగి లైట్గా పీల్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసి ఉంచాలి. వీటిని వేయించటానికి ఒక గోళంలో నూనె పెట్టి వేడెక్కిన తర్వాత కాకరకాయలని కట్ చేసినవి అందులో వేసుకుని బాగా వేయించిన తర్వాత వాటిని తీసి పక్కనుంచాలి. ఇందులో ఉప్పు కారం పొడి వేసి పొటాటో చిప్స్ లాగా చేసినా సరిపోతుంది. లేదంటే ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, మిరప్పొడి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి అయినా ఇందులో వేసుకోవచ్చు. సో ఇవాళ రెసిపీస్ పూర్తయ్యాయి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.